నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ కామెంట్ అండి. మూడో రోజు అమ్మవారిని మా ఇంట్లో గాయత్రీ దేవి రూపంలో నా ఆరెంజ్ కలర్ దుస్తులతో మరియు పులిహోర హల్వా నైవేద్యంగా నివేదించుకొని పూజించుకున్నామండి. నాలుగవ రోజు మా ఇంట్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో గంధపు పసుపు రంగు దుస్తులతో అలంకరించి పసుపు రంగు పువ్వులు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి పులి దద్దోజనము నైవేద్యంగా చేశామండి. అమ్మకు ప్రీతికరం అన్నప్రసాదం కాబట్టి అన్నప్రసాదాలే నివేదించుకున్నామండి. తర్వాత రోజు అమ్మవారిని మూల నక్షత్రము సరస్వతీదేవి అలంకారంలో తెలుపు రంగు దుస్తులు తెలుపు రంగు పువ్వులతో అలంకరించి పిల్లలతో పూజ చేయించామండి. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనము మరియు సేమియా పాయసము నివేదించుకున్నామండి. అమ్మవారిని ఆ రోజు తెలుపు రంగు పువ్వులతో అలంకరించాలండి. తర్వాత రోజు అమ్మవారిని మేము లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో ఎరుపు రంగు వస్త్రములతో అలంకరించి అమ్మవారికి పులిహోర మరియు హల్వా నైవేద్యంగా నివేదించుకుని పూజించుకున్నామండి. అమ్మవారికి ఈరోజు కుంకుమతో పూజ చేయించాలండి. ప్రీతిక అమ్మవారికి చాలా. తర్వాత రోజు శుక్రవారం రోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో గులాబీ రంగు వస్త్రములతో అమ్మవారికి పెసరపప్పు పాయసము మరియు పర్వాన్నము నైవేద్యంగా నివేదించుకొని పూజించుకున్నామండి. తర్వాత రోజు అమ్మవారిని దుర్గాష్టమి రోజు దుర్గాదేవి రూపంలో ఎరుపు రంగు వస్త్రములతో అమ్మవారికి అల్లపు గారెలు మరియు సేమియా పాయసము నైవేద్యంగా నివేదించుకొని పూజించుకున్నామండి. ఆ రోజు సాయంత్రం మహానవమి కాబట్టి అమ్మవారికి మహాసమర్థినిగా పూజించుకున్నామండి. సాయంత్రం మహానవమి మరియు సద్దుల బతుకమ్మ కాబట్టి మా ఇంట్లో బతుకమ్మ చేసి అమ్మవారికి నైవేద్యంగా పులిహోర దద్దోజనము మలిద మరియు పెరుగ స్వీట్ అన్నం చేసి అమ్మవారికి నివేదించుకొని సాయంత్రం కాలంలో మహిషాసురమర్దిని అష్టోత్తరాలు చదువుకొని మరియు బతుకమ్మ ఆడి నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేశామండి. థ్యాంక్ యూ.